ఆరు ఈరోజు రావాలా, మనందరము కూడా ఆ గృహస్థని వచ్చి పారంపర్యంగా బాబా బిడ్డలాగా తయారవ్వాలి. ఆ వచ్చి ఆ గృహస్థ ఆ ఇంట్లో వాళ్ళే కాదు, ఈ గ్రామం అంతా కూడా పునీతం అవ్వాలి. ఇంకా మనం అందరూ ఎంత దూరం నుంచో వచ్చాము. ఇప్పుడు వాణి కొడుకు ఎక్కడి నుంచో వచ్చాడు, ఇంకా మన వాళ్ళందరూ బాబా బిడ్డలందరూ దూరం నుంచి వచ్చారు. కొన్ని వందల మంది లేరు అనుకోకర్లా, ఏ కొద్ది మంది ఉండే ఆయన సృష్టిస్తారు. సృష్టికి ప్రతిష్ఠ సృష్టి చేసే కమిలి బాబా అది సామాన్యమైన కాదు కాదు కాదు, అది యథార్థం. అట్లాగే మనం అందరం కూడా ఈ ఆనందంలో నేనేం చెప్పలేదు కానీ అసలుకి ఏంటో లేక చెప్పలేదు కాదంటుంది. అంటే మా వాళ్ళందరూ నిన్ను వచ్చారు, మరి నన్ను ఎందుకంటే లేటుగా చేశారంటే ప్రతి ఒక్కరు పలకరిస్తున్నా నన్ను చెప్పమా అని ఎట్లా అంటున్నారు. అంటే మరి చూడండి ఆనందం ఎంత, మరి అదే నేను నిన్ను ముందు నేను ముందు వచ్చినట్టయితే నన్ను జరగదు. అట్లాగే చాలా చాలా ప్రతి ఒక్కరిలో కూడా బాబా జ్ఞానాన్ని ప్రసాదించాడు, దాన్ని ఆకలింపు చేసుకుని అనుభూతిలో తెచ్చుకుని మన జీవితం ఆనందదాయకంగా మనం అంతా ఉండాలి. ఈ వరిగేరి గ్రామం పునీతమైనది, అతి తొందరలో ఆశ్రమం కూడా కడతారు, మనం అందరం కడతా చూస్తాము. దాన్ని అందరం అంతా వచ్చే యువత ఇవ్వాలి. ఎంతదైనా సరే ఒక బండి రాయిని ఎత్తాలంటే ఒకరు సాక్షి కాకపోతే నలుగురు పట్టిస్తాము. అట్లాగే ఇక్కడ బాబా కట్టిస్తారు, మేమందరం కడతా చూస్తాము. బాబా అంత శక్తి సంపన్నుడు, సర్వశక్తి సంపన్నుడు. నన్ను జనంలో ఇంత మంది జనంలో కూర్చునుండగా అసలు ఎవరు చూసేవారికి అయితే ఎవరికే తెలిసేది కాదు. ఇలా అనేవారు అంటే నా దగ్గర రూపాయి లేదని, అంటే నేను ఉండేది దాన్ని అంటే అప్పు తెచ్చుకుని ఉండేవాడు కదా. అట్లాగే నువ్వు కార్యక్రమం బట్టి మానవద్దు, నేనున్నానని. అట్లాగే ఆయన సంకల్పం ఏదైతే ఉందో అది తప్పక నెరవేరుద్దే. బాబా గారు నాతో ఏం చెప్పారంటే, అమ్మా ఉత్తరదేశ యాత్ర, దక్షిణదేశ యాత్ర, ఆసేతు హిమాచల పర్యంతం 11 సార్లు చుట్టూ తిరిగి వచ్చా నేను, కానీ బిడ్డలందరూ మళ్ళీ ఒకసారి వెళ్దామంటున్నారు. నేను భోగిలు బుక్ చేద్దాము, నిన్ను కూడా తీసుకెళ్తాను, నీ టిక్కెట్ పని లేదు, 200 రూపాయలు పుచ్చుకో, నువ్వు ఆ పూజ ఈ పూజ అని చేస్తారు కదా మీరంతా అన్నాడు. అమ్మో 200 రూపాయలు నేను ఎట్లా తీసుకోను అనుకున్నా ఆ రోజున. అలాంటిది బాబా చెప్పిన 3 నెలలకే ఆయన ఆత్మ అంతర్గతంగా విశ్వం అంతా వ్యాపించింది ఆయన ఆత్మ. కానీ ఆయన ఏవైతే అమృతమైన వాక్ అందించారో ఆ ఆత్మపరంగా చెప్పినది ఆసేతు హిమాచల పర్యంతం ఉన్నదల్లా నేను హిమాలయ బద్రీనాథ్ కేదార్నాథ్ అన్నీ శబరిమల మొత్తం యాత్రలన్నీ రూపాయి టిక్కెట్ లేకుండా తీసుకెళ్లి చూపించారమ్మా, మరి ఏ చెట్టు చూపించింది చెప్పండి. అట్టా కమిలీ బాబా అంటే అంత శక్తి సంపన్నుడు, మనంటూ ఏమీ లేదు, అంతా నీవేనని ఆయన మీద భారం వేస్తే అన్ని పనులు జరిగిపోతాయి. ప్రతి ఒక్కరూ అది నేర్చుకోండి. మీరు ఎన్ని పనులున్నా గానీ 2 కోట్ల ప్రార్థన చెయ్యండి. బాబా మాదేమీ లేదు, అంతా నీదే, నీవే, సర్వము మీరే అని ఒక్క మాట అనుకోండి, ఒక్క పిలుపులో పలుకుతాడు. ఒక పిలుపులో పిలిస్తే పలుకుతావటాను అన్నారు. అట్లాగే మన బాబా పలుకుతాడు, ఎవరి సంగతో వద్దు మనకి అలాంటి బాబా. అమ్మా మీరందరూ చాలా చాలా నాకు ఈ ఆనందంలో నేనేమీ చెప్పలేకపోతున్నాను కానీ పిల్లలందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి మనం మధ్యలో